వాళ్ళు పార్టీలు వదిలేయండి, పార్టీలు మనం సృష్టించుకున్నాడు, దానికంటే ముందు మనం మనుషులం కదా, మనది సమాజం కదా, నాగరికత కదా మంది. మనము రాతి యుగంలో లేము, మనము ఎంతో డెవలప్ అయ్యి వచ్చాము. నడి రోడ్డు మీద నరికి చంపితే అది మంచిదా? ఎవరైనా కానీ ఇప్పుడేమి చట్టాలు ఉన్నాయి మనకు, వాళ్ళు చంపలేకున్నారు నడి రోడ్డు మీద. ఉరిశిక్ష వద్దు అని చెప్పేసి రద్దు చేసిన దేశం మనది. ఎందుకంటే చంపడం తప్పు, వాడు శిక్ష అనుభవించని, వాడు బతికే ఉండని శిక్ష అనుభవించరని. కానీ నడి రోడ్డు మీద అంత దారుణంగా నరికి చంపితే ఆ చంపడం కూడా కరెక్టే అని చెప్తారు తెలుగుదేశం వాళ్ళు. దానికి వక్రభాష్యం ఇస్తారు, ఇంతకుముందు ఏదో చేశాడు రసీద్ అందుకే చంపారు. తప్పులు చేసింటే కోర్టులు ఉంటాయి, తప్పులు చేసింటే పోలీసు వాళ్ళు ఉంటారు, కంప్లైంట్ చేయాలి, అది ప్రొసీజర్ కదా. అంతేగా చట్టాన్ని మన చేతిలోకి తీసుకొని నడి రోడ్డు మీద నరికి చంపితే కనీసం చనిపోయిన వాడికి సంతాపం తెలియజేసి వారి కుటుంబానికి అండగా ఉండాలి, ఏ పార్టీ అయినా కానీ ప్రభుత్వం మీద. కానీ ఒక్కరు అటుపోయి పలకరించలేదు, పలకరించిన పాపాన పోలేదు తెలుగుదేశం వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ. ఆ చావు కూడా వక్రభాష్యం చెప్తారు. ఇంకా ఏం మాట్లాడగలం చెప్పండి. ఇప్పుడు నాకు బాధ అనిపించేది ఏంటంటే, ఈ ఆడేవాడు సాయి ధరమ్ తేజ్ వాడు వచ్చేసి ఏపీ సేఫ్ హ్యాండ్స్ కాదు, సమాజం అన్నది ఇప్పుడు చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది. నిజాల కంటే అబద్ధాలు ఎక్కువ ప్రచారం జరుగుతున్నాయి. అంటే జనాలకు కూడా ఇప్పుడు ఎంతగా అలవాటు చేశారంటే, ఇప్పుడు డ్రగ్స్ లాగా, ఇప్పుడు ఏదైనా ఒక వీడియో కానీ ఒక మంచి మాట చెప్తే ఎవరు చూడరు, దాంట్లో మసాలా ఉందా లేదా. మసాలా అంటే నువ్వు వాడిని తిట్టు వాడిని నిన్ను తిడతారు, అవి బాగా వెళ్తాయి యూట్యూబ్ లో బాగా వెళ్తాయి. వెంటనే మంచి మాటలు చెప్తున్నాను, ఇటువంటివి చెయ్యకురా, ఇటువంటివి చేయకూడదు, ఈ ప్రోటోకాల్స్ ఫాలో, ఏదైనా వీడియో చెప్తే అయిపో ఎవడు చూడు తమ్ముడే వాడిని బూతులు తిట్టిన వీడు, వీడిని బూతులు తిట్టిన వాడిని పెట్టుడు, లేచిపోతే అసలు వ్యూస్. జనాలకు మసాలా కావాలి అంటే అట్లా క్రియేట్ చేసినారు, అట్లా తయారు చేసినారు. యూట్యూబ్ నేను ఎందుకు చేయాలా, నేను అమర్ని తిరుగుతా, అమర్ నన్ను తిరుగుతాడు, వాడు ఎక్కువ తిట్టాడా వీడు ఎక్కువ తిట్టాడా కింద కామెంట్స్. అది నాకు అదే అనిపించేది. ఇప్పుడు మనం ఇంతసేపు మాట్లాడేమని నేను గుండెల మీద చేసుకుని చెప్తా, ఇగో భగవద్గీత మీద ప్రమాణం చేసి చెప్తా, ఏది కూడా నా సొంత మాట ఒక్కటైనా మాట్లాడాను నేను. నేను ఎవరైనా తిట్టడానికి, ఎవరైనా ప్రలోభాలు గురి చేయడానికి మాట్లాడినా, వాస్తవాలు జరిగినవి ఇవి, మనకు ఉన్నంత వరకు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్, మనకు ఎవరైనా చెడ్డ ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇన్ఫర్మేషన్ అది మాట్లాడినా చాలు. ఎందుకంటే నేనే పెద్ద మీడియా సంస్థను కాదు, నా దగ్గర 100 మంది పనిచేయట్లేదు. నేను చూసిన వాటిలో నాకు కరెక్ట్ అనిపించి ఇది జరిగిండొచ్చు ఇది ఉండొచ్చు అని చెప్పేసి నేను త్రికరణ శుద్ధితో నేను భగవద్గీత మీద ప్రమాణం చేసి నేను చెప్పగలను. నేను ఎక్కడ కూడా ప్రజలకు అబద్ధాలు చెప్పడానికో, మోసం చేయడానికో, పబ్బం గడుపుకోవడానికో, లేకపోతే నేను సొంతంగా ఏదైనా లబ్ధి చేకూర్చడానికో నేను చేయట్లేదు. ప్రజల మంచికో నేను చెప్తున్నా ఏదైనా కానీ. ఒకవేళ అందులో తప్పు ఉందని రేపు ఎవరైనా క్లియర్ చేస్తే నేను ఆ భగవద్గీత మీద ప్రమాణం చేసి నేను తప్పు చేశాను, నన్ను క్షమించండి అని కూడా చెప్తాను. ఎందుకంటే ఎవడైనా తప్పులు చేయగలను. ఇప్పుడు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఎక్కడ సోషల్ మీడియా అక్కడ ఇక్కడ అంతా గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్, ఆ ఎగ్జాక్ట్ యాక్యురేట్ డీటెయిల్స్ అన్ని ఒకటి పైసలు వెరిఫై చేసుకొని మనం అవి అన్నింటినీ క్రోడీకరించుకొని రూఢీ చేసుకొని మనం మాట్లాడతాం. మేబీ ఒకటి రెండు తప్పు ఉండొచ్చు, అది మనకు తెలిసి మనం తప్పు చేయట్లేదు. అది నేను చెప్పేది, కనీసం మన మనస్సాక్షికి తెలుసు మనం ఏదైనా నిజాయితీ మాట్లాడుతున్నాం, నిజాయితీగా మాట్లాడుతున్నాం అని. అంతవరకు ఉంటే సమాజం బాగుంటుంది. చంద్రబాబు నాయుడుకు తెలుసు అక్కడ నెయ్యికి బతులు జంతువులు ఉండే వాడు లేదని. చంద్రబాబు నాయుడుకు తెలుసు, తెలుసు చంద్రబాబు నాయుడుకు తెలుసు. కానీ తెలిసిన నాకు వెంకటేశ్వర స్వామి కళ్ళలోకి వచ్చి ఆయనే నాకు స్వయంగా చెప్పారు అనేటువంటి కామెంట్లు కూడా చేశారు కదా. వద్దులే, మరి మళ్ళీ చెప్తున్నాను కదా, ఇంతకంటే దిగజారుకోకుండా ఉంటేనే బాగుంటుంది. వెంకటేశ్వర స్వామి కళలోకి వచ్చి ఏం చెప్పాడా నీకు, మీ మామూలు పొడసమని చెప్పినాడా? అది కూడా వెంకటేశ్వర స్వామి అకౌంట్ లోకి వేసేస్తావా, మీ మామూలు పొడిచిండేది కూడా ఎన్ను కోటి పొడిచిండేది. సిగ్గుండాలే అమ్మారు, మనుషులే జన్మెత్తితే సరిపోదు. నాకు రాజకీయంగా ఈ రోజుకి నేను పబ్బం గడుపుకున్నా అంటే సరిపోదు. విలువలు విశ్వసనీయత అనేది కూడా ఉండాలి, నిజాయితీ అనేది కూడా ఉండాలి. ఇప్పుడు మంచితనం అనేది ఎందుకు బతికుంది? ఇంకా కొంతమంది నిజాలు చెప్పే వాళ్ళు ఉన్నారు, ప్రజల మంచి కోరి పనిచేసే వాళ్ళు ఉన్నారు, కాబట్టే సమాజం అనేది అంతో విలువలతో ఇంకా ఉంది. ఇటువంటి వాళ్ళు భ్రష్టు పట్టిస్తారు సమాజాన్ని. ఆడ యువత ఉన్నారు నిన్న తిరుపతిలో, యువత అంతా యూతే, వాళ్ళు ఏదో పిల్లగాళ్ళు సినిమా యాక్టర్ చూడాలని వచ్చినారు, ఏం రాజకీయ నాయకులు సనాతన ధర్మాన్ని పాటించడానికి చూడాలని కాదు, పవన్ కళ్యాణ్ చూడాలని వచ్చారు పిల్లగాళ్ళు. వాళ్ళతో ఏమంటాడు, నేను గొడవ పెట్టుకోవడానికి వచ్చినా కొట్లాడడానికి వచ్చినా మీరందరూ కూడా రెడీగా ఉండండి అంటాడు. అంటే ఎవరితో కొట్లాడాలి, ఏం ఉన్మాదుల్లాగా తయారు చేస్తావో, ఏం చేయాలని. అది వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం. ఏదైనా కానీ ఒకటి మాట్లాడేటప్పుడు, ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారి సైడ్ ఒత్తాసి తీసుకుని, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే,
ఇంతవరకు మనం ఎక్కడ కూడా మనం ఆరోపణ ఇంతసేపు గంటన్నర వీడియోలో మనం ఎక్కడైనా చంద్రబాబు నాయుడు మీద పవన్ కళ్యాణ్ మీద ఆరోపణలు వేసామా? బురదలే పనిచేసామా? వాళ్ళు బురదలతోటి మనం కడుక్కుంటున్నాం అంతే తప్ప మనమే. చంద్రబాబు నాయుడు దీంట్లో ఎవరో నాకు పంపించారు ఒక వీడియో, ఏది ఎక్కడో తెలంగాణలో ఎవరో లడ్డు ఓపెన్ చేస్తే అది పాన్ పరాగ్ ప్యాకెట్ ఏదో వచ్చిందని సాక్షి, ఆ సాక్షి వాళ్ళు కూడా రిపోర్ట్ చేశారు. నాకేమనిపించింది అంటే ఈ ఇన్సిడెంట్ జరుగుతున్న వెంటనే అది మనం చూపిస్తే జనాలు కూడా మనల్ని ఏమనుకుంటారు, అది జరిగింది కాబట్టి చూపిస్తాను అనుకుంటారు ఆబ్వియస్లీ. అంటే నాకు నేను అది ఎక్కడ కూడా నాకు ఇద్దరు ముగ్గురు చెప్పారు అన్న నువ్వు వీడియోలో చెప్పాను, నేను చేయలేదు ఎందుకంటే దాంట్లో ఎంత వాస్తవం ఉందో నాకు తెలియదు. నేను అనేది అక్కడ కూడా అదే, నేను అనేది అదే వాళ్ళే లోపల పెట్టేసి ఓపెన్ కూడా చేసినచ్చు, వాళ్ళు చేయకపోయినచ్చు, లేకపోతే వాళ్ళకు లడ్డు ఇచ్చినప్పుడు ఆఫీసర్ ఏదైనా దూర్చినచ్చు, లేకపోతే వాళ్ళు ఇంకొకటి ద్వారా లడ్డు తెప్పించుకుని ఏదో జరిగినచ్చు. దాన్ని బట్టి నేను వెంటనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఇంకొకటి నేను తిట్టలేను, ఎందుకంటే నాకు ఎథిక్స్ ఉన్నాయి. నేను ఆ వీడియో ఎక్కడ చేయలేదు, నేను అసలు చూపించలేదు, ఎందుకంటే నాకు అది కరెక్ట్ కాదనిపించింది. దాన్ని బ్లేమ్ చే దాన్ని చూపించి చంద్రబాబును బ్లేమ్ చేద్దాం పో వద్దు, ఎందుకంటే దేవుడికి రాజకీయాలకు సంబంధం లేదని నమ్మినోని నేను మళ్ళా దాన్ని బూచిగా చూపించి చంద్రబాబు నాయుడు తిట్టాలనుకుంటే ఇంకా చంద్రబాబు నాయుడుకు నాకు తేడా ఏముంటుంది, పవన్ కళ్యాణ్ కు నాకు తేడా ఏముంటుంది? నేను చూపి నేను నాకు అది ఐదారు మంది అడిగారు అన్న నువ్వు చేయన్నా నువ్వు చేయన్నా అని నేను అదే చెప్తున్నా. మనం ఎక్కడ ఆరోపణలు చేయలేదు, చంద్రబాబు నాయుడు మనం దూషించలేదు, తిట్టలేదు, లేదు చూపించి మనం ఎక్కడ ఆయన్ని ఇబ్బంది పెట్టాలని చూడలేదు. వాళ్ళు బురద అందుతున్నారు మనం కడుక్కుంటున్నాం, వాస్తవాలతో మనం కడుక్కుంటున్నాం, అది తెలియదు.